कपिलेश्वरपुर मंडलम अंगर ग्राम इल्ल स्थलाल पंपिणी कार्यक्रम पंडग वातावरण में जरिगिंदी। अंगर खंड्रिक ग्रामालकु संबंधिंची 382 मंदी लब्धिदारुलकु मंडपेट नियोजकवर्ग वैकापा इंचार्ज माजी एम्मेल्ये तोट त्रिमूर्तुलु स्थानिक एम्मेल्ये वेगुल जोगेश्वरराव चेतुल मीदुगा पट्टालु अंदजेशारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ అధ్యక్షతన జరిగిన సభలో ఇరువురు నాయకులు ప్రసంగించారు। ఎన్నికల మానిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి సీఎంగా ప్రమాణం చేసిన 18 నెలల కాలంలోనే ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని తోట త్రిమూర్తులు అన్నారు। అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేరాలని సుమారు 30 లక్షల మందికి ఒకేసారి ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టడం జరిగిందని తెలిపారు। అలాగే స్థలం పొందిన ప్రతి లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం నిర్మించుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు। సొంతంగా ఇళ్ళు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని వారు అప్పుల పాలవ్వకుండా ప్రభుత్వం ద్వారానే నిర్మించుకోవాలని ఎమ్మెల్యే జోగేశ్వరరావు లబ్ధిదారులకు సూచించారు। నూతనంగా ఏర్పడే కాలనీలు వాడకం నీరు వాన నీరు ముంపుకి గురి కాకుండా డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని వేగుళ్ళ సూచించారు। ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు అందజేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు। ముందుగా తోట త్రిమూర్తులు భారతరత్న బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు। కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఓ రామకృష్ణ, తహసీల్దార్ దుర్గారావు, ఎంపీడీఓ వెంకటరామన్, నియోజకవర్గ వైకాపా నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, ఎస్ శ్రీనివాసరావు, మండల గ్రామ నాయకులు శీలం గోవిందు, నిరసనమెట్ట అబ్బు, పుట్టా కృష్ణబాబు, కవలా శ్రీనివాస్, కపిలేశ్వరపురం సొసైటీ చైర్మన్ వీధి వెంకటరెడ్డి బాబు, పోలిశెట్టి గణేష్, కుక్కల బాలయ్య, ఏలేటి గంగరాజు, వంగా శ్రీనివాస్, చింతా పెదకాపు, సలాది వీరబాబు, అధిక సంఖ్యలో మహిళలు, విఆర్ఓలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ మన అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, మరి అలాగే మన మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి తోట తిరుమూర్తులు గారికి వాళ్ళని పట్టా పంపిణీలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన తోట త్రిమూర్తి గారికి, అలాగే సభాధ్యక్షుడు ఎమ్మెల్యే వేగుడు జోగేశ్వరరావు గారికి, వేదికలో వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన పట్టా పొందిన సోదరి సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను। మీ అందరికీ తెలుసు ఈ రోజున మన ఏ స్థలంలో అయితే మనం ఉన్నామో ఆ స్థలం 4 ఎకరాల 3 ఎకరాల 90 సెంట్లు ఇది। ఎందుకంటే నేను ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తిని, నేను 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, తెలుగుదేశం ఇండిపెండెంట్ గా గెలిచాను, తెలుగుదేశంలో గెలిచాను, కాంగ్రెస్ పార్టీలో గెలిచాను, తెలుగుదేశంలో గెలిచాను, నేనేం మొహమాట పడవలసినటువంటి అవసరం లేదు। ఇన్నిసార్లు పార్టీలు మారుతున్నారా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు, నేనేం సిద్ధాంతకర్తను కాదు, ప్రజలే ఆ నిర్ణయం తీసుకుని నీ పరిపాలన బాగాలేదు నువ్వు పక్కకుండా అని చెప్పినప్పుడు ఆ ప్రజల యొక్క అభిప్రాయానికి అనుకూలంగా నేను అనుకుంటాను। రాజకీయ నాయకుడికి మార్గదర్శకులు ప్రజలు తప్పితే మన ఏజెండా కాదు, ఆ రకంగా నేను పనిచేస్తూ వచ్చాను। మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ మేనిఫెస్టోల్ని ఒక భగవద్గీతగా భావించి వాటి అన్నింటిని అమలు జరుపుతానని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మొదలుపెట్టి ఈరోజుకి 18 నెలల కాలంలో
ఆ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇవ్వనటువంటి వాటిని కూడా ఈ రోజునే పనిచేస్తున్నాడు ఆయన. ఈ లబ్ధిదారులందరూ కూడా ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచించండి. మూడు విధానాలు పెట్టారు మనకి. మూడు విధానాల్లో ఒక విధానం మీరే కట్టుకునేలాగ 280,000 రూపాయలు ఇస్తారు దపదపాలుగా, అంటే మనకు కట్టి దాన్ని బట్టి, అంటే పాత బాణిలో. రెండో విధానం మెటీరియల్ మాత్రం ఖరీదు ప్రకారంగా, అంటే రేటు తగ్గించి, అంటే గవర్నమెంట్ కొంటుంది కాబట్టి ఒకేసారి రేటు తగ్గించి వస్తుంది. ఆ తగ్గింపు ప్రకారంగా ఆ సరుకు మీకు సప్లై చేస్తారు. ఆ తాత్రి మేస్త్రిని మిగిలిన చిల్లర పనులు అన్నీ పెట్టుకుని మీరు ఇల్లు కట్టించుకోవచ్చు. మూడో విధానం మేము కట్టుకోలేము అని చెప్పి అనుకుంటే గవర్నమెంటే కట్టించేస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్పే సూచన ఏంటంటే ఎవరు అప్పులు చేయొద్దు. అప్పు చేస్తే కొద్ది రోజులుగా ఇల్లు వాళ్ళ కింద అయిపోద్ది, అంటే మనకి ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళ కింద అయిపోద్ది. అందుచేత సాగుబడి ఉన్న వాళ్ళు మీరు సొంతంగా కట్టుకోండి తప్ప, 1,00,000 రూపాయలే కదా బాగా కట్టుకుందామని అనుకుంటే మరి ఇల్లు కట్టుకుంటే మనం చూస్తూ ఉన్నాం. తప్పి మేస్త్రి చెప్పిన దానికి, లేదా మన ఆ యొక్క ఇంజనీర్ గారు చెప్పిన దానికి వాస్తవం వచ్చేటప్పటికి రెట్టింపు అయిపోద్ది. అందుచేత ప్రభుత్వం మీద పెట్టేయండి బాధ్యత. లేదా మీరు పర్వాలేదు నేను కట్టుకోగలను అని చెప్పి స్తోమత ఉన్న వాళ్ళు మీరే కట్టుకోండి తప్ప, మధ్య రకంగా చేస్తే మాత్రం ఇబ్బందులు పడుతుందని చెప్పి మరి మీ అందరికీ సమన్వయంగా మనవి చేసుకుంటూ, మరి మనకి ఈ గ్రామంలో అయితే పడమర కంటికిలో 205 మంది లబ్ధిదారులు, అదేవిధంగా అంగర్లో 132 మందికి అంగర్ మనకి ఇక్కడ ఇస్తున్నాం, మిగిలిన 52 మందికి కప్పేసుకోవాలి ఇస్తున్నాం. నేను ఇప్పుడు నేను దాకా రాగానే తహసీల్దార్ అయితే మన బయట ఉన్నారు, కొంతమంది 9 మంది వచ్చారు. పాపం ఒక పెద్ద ఆయన అయితే మరి కళ్ళ మీద పడిపోయి మా కింద కూర్చొని చాలా ఇబ్బంది పడ్డారు. బాబు ఎక్కడున్నామా? దిగ్విజయంగా జరగాలి నీ కూతురు అని చెప్పి పూజ చేశాము. కొడుకోవాలి.